రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలకి రెండేళ్ల వయసు ముందు నుంచి అదే పిల్లలతో కూర్చొని ఒక పుస్తకం తిరిగేయడం ఎందుకు మనం నేర్పించకూడదు అప్పుడు పుస్తకం పెంకితనం చేస్తారుగా కరెక్ట్గా పెంచామా లేదా మనం చూసుకోవాలి అంటే వాళ్ళ తగ్గట్టుగా మనం ఇస్తున్నా లేదా మనం చూసుకోవాలి మనల్ని తప్పు పెట్టుకొని పిల్లలు అంటాం వాళ్ళు మనల్ని అడిగి పుట్టరండి మనం కావాలనుకుంటే నేను నా రీసెర్చ్లో ఇలా వెళ్ళాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కండిషనింగ్ ఇస్ దా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఐటమ్ అడిగాడు అబ్బాయి డాడీ కొనిస్తాడు సో వీడి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ఇది చాలా మంది యంగ్స్టర్స్ ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ వాళ్ళు సెల్ఫ్ మేడ్ విమెన్ అంటే ఇంటి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు వాళ్ళ ఉద్దేశంలో ప్రెగ్నెన్సీ ఈజ్ జస్ట్ క్యారీ బ్యాక్ సుకుందర్ జ్యువెలర్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయకి స్వాగతం ఈరోజు బిగ్ డిబేట్ విత్జయాలో డిస్కస్ చేస్తున్నాం పిల్లలు వాళ్ళకి మనం చేసే గారాబం చిన్నప్పుడు మనం చాలా ముద్దు చేస్తాం అతి గారాబం చేస్తున్నాం కానీ పెరిగి పెద్ద ఈ గారాబం కాస్త పట్టుదలగా మొండితనంగా పెంకిగా కూడా మనం చాలామంది పిల్లల్ని చేసి చూస్తున్నాము వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులను కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి అసలు కారణం ఏంటి ఇదే ఈరోజు మనం బిగ్ డిబేట్ విత్ విజయాలో డిస్కస్ చేయబోతున్నాం ఈ కార్యక్రమం మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు విరించి హాస్పిటల్ ఎండి మాధవీలత గారు ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ సోషల్ యాక్టివిస్ట్ మాధవీ గారు మనకి స్పెషల్ గెస్ట్గా ఉన్నారు అమ్మ నమస్తే నమస్కారం చాలా సంతోషం అమ్మ స్పెషల్ గెస్ట్గా మీరు మేము అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం సో టాపిక్ విన్నారు మీకేమనిపించింది అసలు ఈ టాపిక్లో గారాభం అని అంటున్నారు కదా మీ ఉద్దేశంలో గారాభం అంటే ఏంటి ఏం చేయడం గారభం అనుకుంటున్నారు వాళ్ళు ఏది అడిగితే అది చేయటం ప్రేమని ఒక మోతాది మించి చేయటం వయసు పిల్లలకి ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక అవసరాన్ని అడిగే వయసు మీ ఉద్దేశంలో ఏ వయసులో వస్తుందనుకుంటున్నారు వస్తే మనం ఇప్పుడు పిల్లల్ని అయితే రెండేళ్ల నుంచే చూస్తున్నాము ఫలానా అది ఆ బొమ్మ నాకు కావాలి లేకపోతే ఆ టీవీ నువ్వు పెట్టాల్సిందే లేకపోతే ఈ ఫోన్ నాకు కావాల్సిందే అనేది ఒక టూ ఇయర్స్ నుంచే చూస్తున్నామని నాకు అనిపిస్తూ ఉంది పర్లేదు మీ ఉద్దేశంలో రెండేళ్ల వయసులో పిల్లలు అన్నీ తెలియజేయండి మొబైల్ ఫోనే కదా ఈరోజు అన్నిటికన్నా పెద్ద పిసాచం అవునమ్మా సో రెండేళ్ల వయసు లోపల తల్లులు వాళ్ళ పనులకి బిడ్డలు ఇబ్బందిగా అడ్డంగా వస్తారని మొబైల్ ఫోన్ ముందు పెడుతున్నారు ఏ వయసు నుంచి ఎగ్జాక్ట్లీ కాబట్టి మనము ఊహ కూడా తెలియని రెండేళ్ల పిల్లల మీద కంప్లైంట్స్ మాట్లాడుకోవడానికి కూర్చున్నాం ఇక్కడ కానీ ఆ రెండేళ్ల వయసుకే మొబైల్ ఫోన్ ముందు నుంచి అలవాటు చేసిన వాళ్ళ అబ్జర్వేషన్ కి ఎవరు ముందు దీని భారం తీసుకోవాలి అనేది నా ప్రశ్న ఎగ్జాక్ట్లీ అమ్మా రెండేళ్ల వయసు ముందు నుంచి అదే పిల్లలతో కూర్చొని ఒక పుస్తకం తిరిగేయడం ఎందుకు మనం నేర్పించకూడదు అప్పుడు పుస్తకం పెంకితనం చేస్తారుగా రెండేళ్ల వయసు ముందే ఓ టీవీలో మనం మనకుండే ఛానల్స్ లో ఉన్నాయి మన రైమ్స్ చూడడము పద్యాలు వినడము పెంకితనంగా మారిస్తే కొత్త రైమ్ నేర్చుకుంటాననే పెంకితనం అందుకే నా ఇంట్రడక్షన్ లో నేను చెప్పాను బహుశా కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చిన్న పిల్లలు ఏదైనా పెంకితనం చేయడం చిన్న పిల్లల లక్షణం కృష్ణుడు కూడా పెంకితనమే చేశాడు ఏం పెంకితనం చేశాడు పాలు కావాలనే పెంకితనం వెన్న కావాలనే పెంకితనం చేశాడు మరి ఎందుకు అప్పట్లో యశోద ఇవి మాత్రమే ఆయన చుట్టూరా చూపించగలిగింది కాబట్టి తల్లి ఏది చూపిస్తే తండ్రి ఏది చూపిస్తే ఆ పిల్లల చుట్టూ ఏది కనిపిస్తే ఆ పెంకితనము అది కావాలని కోరుకుంటారు ఎత్తుకుంటూనే రెండు నుంచి మూడేళ్ల వయసు మధ్యలో పలకడం నేర్చుకున్న పిల్లలు ఎంతమంది సినిమా పాటలు కాకుండా ఓ మంచి పద్యమో ఇండ్లల్లో చూస్తున్నారు అవునమ్మా కాబట్టి మనం చేసుకుంటే తిరిగి మన వరకు రిటర్న్ వస్తుంది రైట్ సో మనకి వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారమ్మా ఒకసారి వారి వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం నమస్తే అండి అందరికీ కూడా నమస్తే రైట్ ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను ఒక్కసారి మీ గురించి ఒక్కసారి పరిచయం చేయండి నా పేరు కే మాధవి అండి నేను ఒక మోటివేషన్ స్పీకర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ సో మీ ఉద్దేశం ఏంటండి పిల్లలంతా మొండిగా పెంకిగా తయారవటానికి మన గారాబం ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటే ఒకప్పుడు మనం కంపారిజన్గా నేను చెప్తున్నాను తర్వాత ప్రీవియస్ డేస్లో పిల్లలు చాలామంది ఉండేవారు ఇంట్లో ఒక ఇంట్లో ఆ సమయం లేదంటే ఒక ఇంట్లో ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉండేవారు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే చిన్న వయసులో నుంచి వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ నేర్పించేసేవాళ్ళు టూ 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 త్రీ మీరు నాకు చెప్పారు కదా రెండేళ్లలో మనం టీవీ ఫోన్ మనం చూపిస్తాం కాబట్టి వాళ్ళు ఫోన్ అడుగుతున్నారు ఆ సమయంలో అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని దగ్గరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పెంచేవారు కాబట్టి అక్కడ గారం చేసే టైం వీళ్ళకి లేదు పడ్డానికి వాళ్ళకి లేదు ఇప్పుడేమైంది ఈ జనరేషన్లో వన్ థింగ్ ఈజ్ దాట్ పిల్లలు తక్కువ మంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫామ్ అయిపోయినాయి అది కాకుండా గ్యాప్ అంటే పెళ్ళైన ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత కనే వరకు చాలా అపురూపంగా అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత కన్నాం కాబట్టి వీళ్ళకి ఏ కష్టం లేకుండా మనం పెంచాలి అన్న ఆలోచన పేరెంట్స్కి వచ్చేసింది అప్పుడు వాళ్ళ పిల్లలు ఒకటి అడిగితే కొంచెం అడిగితే ఎక్కువ ఇవ్వడం మన పేరెంట్స్ తప్పు జరుగుతుంది ఓకే అలాంటప్పుడు ఏమవుతుందో పిల్లలు గ్యారెంటీ కొంచెం అడిగినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి అది ఇంకా అడగడం ఎక్కువ అలవాటు అయిపోతుంటుంది సో పేరెంట్స్ ప్రధాన కారణం అంటారు మీ ఉద్దేశం యా పేరెంట్స్ అంటే నేచురలీ ఎక్కడైతే వాళ్ళు పెరుగుతున్నారో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ దాని ఒక మనకు చోట ఎక్కడ పిల్లలు ఉంటున్నారో ఆ చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ప్రాబ్లం చూపిస్తుంది సో మనం కరెక్ట్గా పెంచామా లేదా మనం చూసుకోవాలి అంటే వాళ్ళ తగ్గట్టుగా మనం ఇస్తున్నా లేదా మనం చూసుకోవాలి మనలో తప్పు పెట్టుకొని పిల్లలు అంటాం తప్పు ఎందుకంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అంటే ఇక్కడ చిన్నగా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను తల్లి ప్రధానంగా ఇక్కడ వాళ్ళు అడిగే వయసు రావడం ఒక ఎత్తు రాక రాకముందే వాళ్ళని కన్నప్పటి నుంచి ఆ రెండు మూడేళ్ల వయసు వరకు మనం ఎలా వాటిని ఏ ఏ విషయాలకు వాళ్ళని ఎక్స్పోజ్ చేసి పెంచుతున్నామనేది రెండో విషయం అన్నిటికన్నా ప్రప్రథమైన విషయం మనం అందరం మర్చిపోతున్నది ఏమిటి అని అంటే గర్భావస్థ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆ తల్లి ఏ విధమైన జీవన విధానాన్ని అవలంబించిందనేది ముఖ్యమమ్మా అది కూడా పొట్టలో ఉన్న అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఆ తల్లి బిహేవ్ చేసేది డెలివరీ తర్వాత ఆ బేబీ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా మీ ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో వేరే ఆలోచనే లేదు ఇది చాలా మంది యంగ్స్టర్స్ ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ వాళ్ళు సెల్ఫ్ మేడ్ విమెన్ అంటే ఇంటి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు వాళ్ళ ఉద్దేశంలో ప్రెగ్నెన్సీ ఈజ్ జస్ట్ ఎ క్యారీ బ్యాక్ వాట్ ఎవర్ దే బిహేవ్ ఈ రోజు భూమి మీద పడ్డ బిడ్డ ఏ రకంగా అయితే ప్రవర్తించడం జరుగుతోందో ఆ ప్రవర్తించడానికి మును ముందే ఈ తొమ్మిది నెలలలో స్త్రీ తన ఇమోషనల్ స్టేటస్ని తన మొండితనాన్ని తన పెంకితనాన్ని తన టైమింగ్స్ని ఫస్ట్ ఆవిడ సరిదిద్దుకుంటే తప్ప ఈ బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉంటుందో అంటే తల్లి కరెక్ట్గా తొమ్మిది తొమ్మిదిన్నరకు పడుకుందాం అనుకుందాం ఆ లోపల ఉన్న బిడ్డ కూడా ఒక కొంతసేపటికి రెస్ట్ అయిపోతుంది తల్లి సపోజ్ ఒక ఆరింటికో ఆరున్నరకో లేచిందనుకుందాం ఆవిడ లేచి యాక్టివిటీ చేస్తుంటే లోపల బిడ్డ పడుకోవడం అంత ఈజీ కాదు సో బేబీ అప్ విత్ దట్ బయలాజికల్ క్లాక్ కూర్చొని శాంతంగా తల్లి ఒక పూజను దీపం పెట్టడము ఒక శ్లోకము చదివింది అనుకుందాం ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ది బేబీ టు బి అగ్రెసివ్ వెన్ ది క్యారియర్ ఈజ్ కామ్ అంటే ఎక్కడైతే తొమ్మిది నెలలు మనకు అద్భుతమైన అవకాశం మన చేతుల్లో ఉందో అసలు కాముగానే పిల్లల్ని కానీ ఒక అవకాశాన్ని ఫస్ట్ మనము అర్థం చేసుకోకుండా దాన్ని ఇలా పడేసాం అంటే మీకు వచ్చే బిడ్డని ఆల్రెడీ మనం అగ్రెసివ్ స్టేట్లో ఉండే స్థితి వచ్చేసింది బిడ్డ బయటికి ఇప్పుడు అటువంటి బిడ్డని నెక్స్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం మళ్ళీ కామ్ చేయలేదనుకోండి ఏమవుతుంది ఇప్పుడు పరిస్థితి చేయదట్టు ఎగ్జాక్ట్లీ ఆ పిల్లలను కనిన తర్వాత ఒక ఆరు నెలల పాటు తల్లి కనుక తన చనుబాలను పాలను కనుక బిడ్డకు తాగించకపోతే ఎదలకు హత్తుకొని పెంచకపోతే ఆ వెచ్చదనంలో ఉన్న శాంతము పిల్లలకి రాదు సూపర్ అమ్మా ఎంత వ్యాలిడ్ పాయింట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ అంటే మనం ఫ్రమ్ ద పౌరాణికం కూడా మీరు వినుంటే సుభద్ర కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు వింటాడు పద్ పద్మవ్యూహం గురించి వింటాడు ఆ సమయంలో అతనికి ఎలా చేది అంటే ఎలా వెళ్ళాలో తెలిసారు కాబట్టి బయటకు రావడం రావడం అది మనకి స్టోరీ తెలుసు అంటే ఆ సమయంలో కూడా ఏం చెప్పడం జరిగిందంటే తల్లి గర్భం ఎప్పుడప్పుడు ధరిస్తుందో అప్పటి నుంచి తల్లి షుడ్ హ్యావ్ అ పాజిటివ్ ఇంటెన్షన్ పాజిటివ్ ఐడియాస్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని అప్పటి నుంచి మనకు తెలిసింది సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు అన్నమాటకి ఒక ఒక లేడీ గర్భం ధ ధరించిందంటే ఆ సమయంలో నుంచి ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో షూ సపోర్టర్ అంటే ఆ బేబీ ఏదైతే వచ్చినప్పుడు ఆ పర్టికులర్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయి పక్కన జరిగే వాతావరణం కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది ఒక తల్లికి అంతే ఆమె ఆ సమయంలో ఎలా ఉంది టెన్షన్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఆ మాటలు విని కూడా ఆ మాటల వల్ల కూడా ఆమె చాలా బాధపడి ఒక్కొక్కసారి గర్భంలో ఆవిడ ఎంత పాజిటివ్గా ఉందామని ఆలోచన ఉన్నా ఆ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా బేబీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న ఇది వరకు తొమ్మిది నెలలు అంటే కనీసం మొదటి ఒకటో రెండో నెలలో పనిచేసి ఆ తర్వాత వాళ్ళు సెలవు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళకి ఈరోజు సెలవు కావాలి చెప్పండి తొమ్మిదో నెల వరకు వాళ్ళకు పని చేయడం కావాలి ఎందుకు తెలుసా ఐ వర్క్ టిల్ మై నైన్త్ మంత్ రి నీడ్ దట్ కోస్ వేర్ ఇస్ హ్యుమన్ ఎంపవర్మెంట్ అయిపోయింది నాన్న అర్థమైందా అండి నేను స్త్రీకి అగెయిన్స్ట్ కాదు కానీ స్త్రీయే భూమిని మోసే మహా తల్లి ఆవిడ ఎవరితోనూ పోటీ పడకూడదు కాన్పు ఇది వరకు ఐదు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఆ పీరియడ్లో మానేసేవాళ్ళు జీవితాంతం అంతా పెంకి పిల్లలు పుట్టారని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళు బాధపడడం ముఖ్యమా ఆ ఐదు నెలలు గర్భావస్థని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ ఏ ఆడపిల్లకి అత్తగారింట్లో సహ్యోజత దొరకదమ్మా పుట్టింటికి వెళ్ళవలసింది మీరు ఉద్యోగానికి ఒకవేళ తొమ్మిదో నెల వరకు వెళుతుంటే మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా ఉద్యోగంది బస్సు దొరికిందా లేదా స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా మెట్రో ఎక్కగలనా లేనా స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా డ్రైవ్ చేస్తుంటే ట్రాఫిక్ స్ట్రెస్ తీసుకుంటున్నారా లేదా ఏంటి తల్లిని మీరు ఫీడ్ ఇస్తున్నది బేబీకి వాట్ యు గివ్ యు సో భూమిలో ఏది నాడితే మీకు చెట్టు అదే వస్తుంది కదమ్మా హండ్రెడ్ పర్సెంట్ విత్తనం మీరు ప్రెషర్ని నాడుతూ విత్తనానికి చల్లటి చెట్టు ఎక్కడి నుంచి రావాలి విత్ ఒకటి అయితే మొక్కటి ఒకటి అంటున్నా నేను ఇన్వెస్ట్మెంట్ ఇది పోని ఆధ్యాత్మికత తీసేసేయండి ఫిలాసఫీ తీసేసేయండి కడుపు నింపో ఈ కాలం వాళ్ళకి ఈ మాటలు మీకు పిల్లలు కావాలి కదా ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంటా కాదా ఆ తర్వాత పదిహేనేళ్ళు ఏళ్ళు మీరు కష్టపడకుండా పెంచాలా లేదా దయచేసి ఇది ఇన్వెస్ట్ చేయండి ఆ తొమ్మిది నెలలు సాక్రిఫైస్ చేయాలి సాక్రిఫైస్ వద్దు మళ్ళీ త్యాగం కిందకు వస్తుంది ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఏమంటారంటే ఇవిడ ఏం మాట్లాడినా త్యాగం గురించి అంటుంది ఎందుకు మళ్ళీ అది ఎందుకు నాకు వద్దు యూ బీ స్మార్ట్ ఇన్వెస్ట్ నువ్వు చదువుతున్నది ఎందుకు ఇన్వెస్ట్మెంట్ టు గెట్ అ జాబ్ వడ్ యూ గెట్ అ గుడ్ జాబ్ టు గెట్ అ గుడ్ హస్బెండ్ ఇన్వెస్ట్మెంట్ యు ఇన్వెస్ట్ యువర్ నైన్ మంత్స్ టు గెట్ అ స్మార్ట్ కిడ్ సూపర్ హలో నమస్తే అండి నమస్తే మ్యామ్ సో నా పేరు హరిత అక్కల నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ సూపర్ చెప్పండి ఈ టాపిక్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లవ్ టు నేను ఒక డెమో స్మాల్ ఐ వుడ్ లవ్ టు నో నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఈ స్పేస్ ఆఫ్ స్మాల్ ఇన్ ద స్క్వేర్ యాడ్ స్పేస్లో సో మనం హార్డ్లీ ట్వంటీ మెంబర్స్ దేర్ ఇమాజిన్ దిస్ స్పేస్ కవర్ ఈ స్పేస్లో మనం సపోజ్ ఫిఫ్టీ పీపుల్ ఉన్నాం హౌ వుడ్ ఇట్ ఎస్ ఇమాజిన్ హౌట్ హౌ వుడ్ ఇట్ బీ ఫి మనం హండ్రెడ్ మెంబర్స్ ఉన్నామంటే హౌ వుడ్ షేర్ బ్రీత్ కూడా అందేమో అనిపించింది దిస్ ఇస్ హ్యాపనింగ్ విత్ ద వరల్డ్ టుడే ఈ రోజు ఈ ప్రపంచంలో ఇదే జరుగుతుంది కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో వీఆర్ ఫేసింగ్ మోర్ బికాస్ పాపులేషన్ పెద్దది ఓకే స్మాల్ స్పేస్ ఎక్కువ ఛాలెంజెస్ అండ్ మనం మేం చేస్తున్నాం అంటే ది ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ కాంపిటేటివ్ స్కిల్స్ ఎక్కువ అయిపోయినాయి ఇండియాలో వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ గో త్రూ కాంపిటీషన్ రేస్ రేస్ కమన్ రన్ 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 నేను నా రీసెర్చ్ లో ఇలా వెళ్ళాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ అ వెరీ గుడ్ థింగ్ ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కండిషనింగ్ ఇస్ డన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ నైన్ మన ఫైవ్ ఇయర్స్ లోపలే పెరిగిపోతుంది సో బీయింగ్ అ సైన్స్ స్టూడెంట్ నేనేం చూస్ అంటే వెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కండిషనింగ్ ఈజ్ గోయింగ్ త్రూ పేరెంట్స్ డిఎన్ఏ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆ టైంలో బీయింగ్ మదర్ నేను నా నుంచి నా పిల్లలు వస్తున్నారంటే నైంటీ పర్సెంట్ దే ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ అస్ సో నేను రోల్ మోడల్ అవ్వాలా ఆర్ అ ఫెయిల్డ్ పేరెంట్ అవ్వాలి ఐ హ్యావ్ టూ ఆప్షన్స్ ఐ కెన్ సిట్ క్రై బ్లేమ్ పీపుల్ నా వల్ల ఇంతకంటే కాదు నువ్వు ఎట్లున్నావు నా అట్లన్న చేయొచ్చు ఆర్ గో డూ సమ్థింగ్ బికమ్ అ రోల్ మోడల్ ఈ ప్రాసెస్ లో బీయింగ్ అన్మెన్ ఐ సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టేకింగ్ రెస్ట్ ఐఎమ్ కంప్లీట్లీ అగ్రింగ్ విత్ మేడం ఐఎమ్ డిపేటింగ్ బికాస్ నిజంగానే ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి మనం పిచ్చి మనం వాళ్ళ ఫ్యూచర్ కోసమే నేను అంతా చేస్తున్నాను అన్నప్పుడు టైం ఇవ్వకుండా రేపు పొద్దున మనీ ఇస్తే వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు మనీ ఇచ్చి ఓల్డేజ్ హోమ్ లో పెడతారు తప్ప మన పక్కన కూర్చొని గోరుముద్దలు తినిపించారు ఆ పీరియడ్ లో ఫైవ్ ఇయర్స్ లోపల మనం గోరుముద్దలు ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇస్తే వెన్ వీఆర్ ఎట్ సిక్స్టీ వాళ్ళు కూడా అన్ని వదులుకొని కి టైం ఇస్తారు దిస్ ఇస్ సైకలాజికలీ ప్రూఫ్డ్ సో ఇక్కడ త్రీ ఐ వుడ్ డివైడ్ యువర్ ఎంటైర్ కాన్వర్సేషన్ పాపులేటెడ్ ఓవర్ పాపులేటెడ్ ఎగ్జాంపుల్కి మనము ఇంకా ఉమ్మడి కుటుంబం అనేది ఫెయిల్డ్ కదా మీ లెక్క ప్రకారం ఓవర్ పాపులేటెడ్ ఇన్ అ రూమ్ ఈజ్ అ ఫ్యామిలీ విచ్ ఉమ్మడి కుటుంబం సో ఉమ్మడి కుటుంబంలో ఓవర్ పాపులేటెడ్ సో ఈజ్ ఇట్ అయిల్ యూర్ సిస్టమ్ మరి ఎలా ఒక రూమ్ లో ఇంతమంది ఉండొచ్చా అన్నప్పుడు మీకు ఏదైనా ఒకటి కుదురుతుంది రెండు మాట్లాడదు కాబట్టి ఐ విల్ నౌ ఎక్స్ప్లెయిన్ యువర్ థింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒక రూమ్ లో క్రౌడెడ్ ఉండడం వల్ల ఏం అవ్వదు నథింగ్ దానివల్ల ఎవరు ఇబ్బంది పడరు ఈ కాలం ఉందే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కడ క్రౌడెడ్ ఉన్నాయి తల్లి ఇంట్లో కావాల్సినంత స్థలం ఉంది ఎక్కువ మాట్లాడితే ఒకటే బిడ్డ ఇంకా స్థలం ఉంది దట్ ఈస్ నాట్ ది స్టేట్మెంట్ క్రౌడెడ్ ఫ్యామిలీస్లో చెప్పుకోవడానికి హైరార్కీస్ ఉన్నాయి ఇన్ ఫ్యాక్ట్ ఈ రోజుకి దట్ ఈస్ కెన్ ఫ్రూక్వెన్సీ మార్వాడీ ఫ్యామిలీస్ ఆర్ దోస్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ ఇన్ జాయింట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత హైరార్కీ ఉంటుందంటే తండ్రితో చెప్పుకోలేనిది డైరెక్ట్గా బాబాయిలతోటి బాబాయిల కొడుకులతోటి పెద్దనాన్న కొడుకులతోటి వాళ్ళు జెల్ అయిపోతూ ఉంటారు వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళకి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఇమోషనలీ సెకండ్ థింగ్ ఇస్ ఇండియాలో మోస్ట్ ప్రాబ్లమ్ క్రౌడెడ్ ఉండి మనది కాదు తల్లి వెస్ట్రన్ వరల్డ్ మీరు ఒకవేళ చైల్డ్ సైకాలజీని కనుక తెలుసుకోవడం జరిగితే మోర్ లోన్లీ ఉన్నది తక్కువ పాపులేషన్ ఉన్న వెస్ట్రన్ వరల్డ్లోనే ఎక్కువ పాపులేటెడ్ ఉన్న ఇండియన్ కంట్రీస్లో కాదు సెకండ్ థింగ్ దట్ షుడ్ నోట్ ఈ డిప్రెషన్ కథలు ఈ పిల్లల్ని విడిగా రూములలో పడుకోబెట్టే కథలు జీవితంలో పది మందితో కలిసి బతకడం తెలియని తెల్లవాడంట గట్టింది తప్ప మన దగ్గర కాదు ఐఎమ్ సారీ మన దగ్గర నానమ్మలని గట్టి కరుచుకొని పడుకోవాలి అమ్మమ్మల పొట్టల మీద చేతులు వేసుకొని పడుకోవాలి ఎందుకంటే ఇంకొక మాట చెప్తాను మనుషులు మధ్యలో ప్రేమలు నశించినప్పుడు అది ఒక్కడున్న అడవే వంద మంది ఉన్న అడవే తల్లి కాబట్టి ఇంకోటి ఫైవ్ ఇయర్స్ కి కాదు ఐ రెడ్ అండ్ ఇట్ ఈస్ హార్వర్డ్ రీసెర్చ్ పేపర్ ప్లీజ్ రివర్ట్ బ్యాక్ టిల్ ఏజ్ ఆఫ్ నైన్ ది సిస్టమ్ కీప్స్ ఆన్ ది న్యూరోన్స్ ఆఫ్ ది బ్రెయిన్ కీప్ మల్టిప్లైయింగ్ ఎలా మల్టిప్లై అవుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎప్పుడైతే బ్రెయిన్ సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుందో మనం ఇచ్చే ఏ ఒక్క ప్రక్రియ అయినా సపోజ్ మీరు నన్ను చూస్తున్నారు నేను అంటాను సారీ హ్యాస్ అ బ్లూ బార్డర్ అండ్ ఇఫ్ ఆర్ అ వన్ డే బేబీ యూ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి న్యూరాన్స్ డెండ్రాయిడ్స్ ఫామ్ అయ్యి కొత్త న్యూరాన్ సెల్ఫ్ ఫామ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి భూమి మీద పుట్టిన బిడ్డ సరే తల్లి గర్భం పక్కన పెట్టేద్దాం ఆ రోజు నుంచి మీరు నేర్పించే ప్రతి మాట వాళ్ళల్లో ఇంకో కొత్త ఇంటెలిజెన్స్ సెల్ ఇంకో సెల్ని డివైడ్ చేస్తూ వెళుతుంది ఇలా తొమ్మిదేళ్ల వరకు జరుగుతూ ఉంటుంది ఒక బిడ్డకు స్టిమ్యులేషన్కి తెలివైన తల్లిదండ్రులు ఉండక్కర్లేదు ఏ పాటనో ఏ పద్యమో ఏదో వాళ్ళు చెప్పుకుంటూ ఏ ముగ్గులు నేర్పియడమో ఎవ్రీథింగ్ ఇస్ అ స్టిమ్యులేషన్ ఓకే స్టిమ్యులేట్ అయిన పిల్లలు సమోసా ఇంట్లో పిల్లవాడైన ఐఐటీ సీట్ కొడతాడు సూ బీన్ స్టిమ్యులేటెడ్

డాడీ ఏం చేస్తాడంటే థౌసండ్ రూపీస్ కొనిస్తాడు సో వీడి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ఓ మా డాడీ ఇంకా పెద్దది కొనిస్తున్నారు సో నేను ఇంకా పెద్ద పెద్ద వాడగచ్చు అని ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది వాడు స్కూల్లో సొసైటీలో ఏం చెప్తాడంటే మా డాడీ నేను ఏది అడిగినా కొంటాడు ఎంత ఖర్చు అయినా పెడతాడు నా హ్యాపీనెస్ మా డాడీకి ఇంపార్టెంట్ అనేది వాడు స్ప్రెడ్ చేస్తాడు సో పిల్లలు కూడా ఏంటంటే నీ బర్త్డే వస్తుంది కదా మీ డాడీ ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు ఇలా ఏంటంటే వాళ్ళకు ఒక మనీ మేనేజ్మెంట్ అనేది తెలియకుండా అయిపోవడము షాప్లోకి వెళ్తాము ఏదో ఒక వస్తువు చూపిస్తాడు అక్కడ షాప్లో ఉన్నవాడికి మనకి పరిచయమే ఉండదు కానీ వీడు వస్తువు చూపించాడు అది కాస్ట్లీ ఉంది అది కొనకపోతే వాడు నవ్వుతాడేమో ఇలా సేమ్ గా ఫీల్ అయ్యి పిల్లలకి అధిక ఖర్చు పెట్టి చేయడం ఏమవుతుందంటే అది అతిగారం అది అంతవరకు చూస్తున్నాం అంటారు అంటే పర్సంటేజ్ కొంత తక్కువ ఉండొచ్చేమో కదా అంటే వేరే వాళ్ళు ఏదో అను పెరిగిపోయి అన్న దాంట్లో ఈ కాలము ఏమైతుంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఒక మీరు ఒక స్కూల్కి వేశారనుకోండి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కష్టపడినా ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తారు చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు ఆ లైఫ్ స్టాండర్డ్స్ ఆ స్టైల్ నేర్చుకోవాలి పిల్లలు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మా మాస్టర్ గారు టీచర్ గారు ఒక దెబ్బ ఇంటికి ఇంటికెళ్ళి చెప్పామంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు లేకపోతే ఎందుకు కొడతారు మీ టీచర్ గారు నాకు తెలుసుంటే ఇంకో నాలుగు తగిలించమని చెప్పేదాన్ని నేను అనేవాళ్ళు సో ఆ భయానికి ఎప్పుడైనా టీచర్ కొట్టినా ఇంట్లో నోరిప్పేవాళ్ళం కాదు ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే ఒక పిల్లనో పిల్లడినో వాడిని సక్రమైన మార్గంలో పెట్టడానికో లేకపోతే చదువు చెప్పడానికో లైక్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఉంటుంది టీచర్స్ని స్ట్రెస్ ఉంటుంది దానివల్ల వాళ్ళు చిన్న మాటో దెబ్బ వేశారంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు చెప్తాం మేము పేరెంట్స్కి ఎలా సార్ మీకు ప్రేమ ఉంటుంది మీరు మాకు పర్సనల్గా చెప్పండి పిల్లల ముందే చెప్తే ఏమవుతుందంటే వాడు నెక్స్ట్ డే కనీసం హోంవర్క్స్ కూడా చేయడు ఇది మేము పేరెంట్స్కి ఎలా కన్వే చేయగలుగుతాము నేను ఒక మాట చెప్తాను మీరు ఏం అనుకో చెప్పండి నాకు ముగ్గురు పిల్లలు అసలు ఇది చాలా ప్ర ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి ఈ ఫోరంకి నా ముగ్గురు పిల్లల్ని నేను స్కూళ్ళకు పంపించలేదే రోజు ఇంట్లో పెంచుకొని పెద్దవాళ్ళని చేశాను పెద్దమ్మాయి పేరు పేరు లోపముద్ర పదిహేనేళ్ల వయసుకే ఇండియాస్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్ ఇన్ చెన్నై తర్వాత నాకు ఒక అబ్బాయి వాడి పేరు రామకృష్ణ పరమహంస పదిహేనేళ్లకే వాడు ఇంట్లోనే చదువుకొని పెద్దవాడై ఐఐటి సీట్ తెచ్చుకున్నాడు సరే మూడో అమ్మాయి పేరు మోదీని ఆవిడ చదువుకుంటా ఉంది ఆ అమ్మాయి దేవుడి దయ వల్ల ఆవిడ కృషి వల్ల పెద్దల ఆశీర్వచనమా ఏదైనా సాధించినప్పుడు అమ్మాయి గురించి చెప్తాను ఇరవై ఏళ్లలో పెద్దమ్మాయికి ఇప్పుడు ఇరవై ఒక్కటి ఇరవై ఒక్క సంవత్సరంలో నా పిల్లల్ని నేను ఒక్క రోజు కూడా మీ తెల్లా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడాను నేను కొట్టలేదమ్మా నేను చెయ్యి ఎత్తలేదమ్మా కొట్టాల్సిన అవసరం లేదు పిల్లల్ని ఎందుకు ఒక భుజం మీద చెయ్యి వేసి ఒక టీచర్ పక్కన కూర్చొని ఎందుకు అర్థం చేసుకోదలుచుకోరు పిల్లల్ని నేను ఇరవై ఐదేళ్ళ అబ్బిను టీచర్ రోజు చేయి వేయలే నా పిల్లల మీద నేను ఇదివరకు మనం పెంచబడ్డప్పుడు పుట్టినప్పటి నుంచి నువ్వు డాక్టర్ 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 కనలేదే కానీ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది నువ్వు డాక్టర్ అవ్వాలరా నన్న నువ్వు ఇంజనీర్ అవ్వాలరా నా అన్నా తప్పు లేదు అనాలి ఎందుకు దానివల్లే పిల్లలకి డైరెక్షన్ వస్తుంది కానీ అవ్వకపోతే నువ్వు చచ్చిపోతావని కాదు వాడికి కావాల్సింది ఇక్కడ ఎందుకు అవ్వాలి నేను డాక్టర్ ఎన్నో రోగాలను సాల్వ్ చేయడానికి ఓ బాధని సాల్వ్ చేయడానికి ఎందుకు ఇంజనీర్ అవ్వాలి ఎందుకు రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలి రీజన్ బిహైండ్ అ కెరియర్ హ్యాస్ టు బికమ్ ది మోటివేషన్ ఈరోజు ఏమవుతోంది నేను ఇచ్చేయకపోతే నా ప్రాణం పోతుంది నేను ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నా ప్రాణం పోతుంది కాలం మారిన ఒక స్టేట్మెంట్ మాత్రం పేరెంట్స్ నోట్ల నుంచి పోలేదు అరే మా నాయన నాకు ఏం చేయకపోయినా మా నాయనకి నేను మస్తు భయపడతారా రోజుకి మర్యాద ఇస్తారా ఎంత కష్టపడి నీ కోసం సంపాదించి నేను ఇంత చేస్తుంటే కూడా నీకు వాల్యూ లేదు ఎవరికి మెహర్బానం చేస్తున్నారు మీరు పేరెంట్స్ లాగా యూ హ్యావ్ టు డూ ఇట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని పెంచడం మీ బాధ్యత వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ ఎందులో నేను ఈ రోజు నేను మాట్లాడే హక్కుని ఎందుకు సంపాదించానంటే నా ఇద్దరు పిల్లల్ని ఐఐటీలో ఇచ్చాను కానీ ఇది చాలా గర్వపూరితమైనది నా బిడ్డలు కష్టపడి శ్రమ పడి ఎందుకు ఐఐటీస్ అవ్వాలో దాని వెనకాల ఎంతో శ్రమించి వాళ్ళు సొంతంగా వెళ్ళారు ఐ డెట్ టు మై చిల్డ్రన్ టుడే దట్ డే టర్న్ మీ ఇంటూ అ సక్సెస్ఫుల్ మదర్ గొప్పతనం నాది కాదు ప్రేమించాలండి పిల్లల్ని మనస్ఫూర్తికి ఇక్కడి నుంచి ప్రేమించాలి పిల్లల్ని వాళ్ళ బతుకులు ఎట్లైపోయినారంట నా ఘర్త నా ఘాట్గా ఇంటికి పోతే అమ్మా నాయన స్కూల్కి వస్తే టీచర్లు ప్రిన్సిపాళ్ళు దీంతో పియర్ ప్రజర్ ఏంటి పాప ఈ పిల్లలంతా ఏం చేస్తారంటే ఈ బాధితుల టీం దారివుతుంది మీకు ఇక్కడ ఇది ఒక బాధితుల సంఘం పిల్లల బాధితుల సంఘం అని ఒక సంఘం ఏర్పరచుకున్నారు ఈ సంఘంలో గురువులు ఎవరన్నా అడగండి మీరు అడగండి ఎవరు అని అడగండి ఒకసారి ఇంటర్నెట్ అబ్బే వాళ్ళు చెప్తారు ఇంటర్నెట్ గురు ట ఇంటర్నెట్ లో గుడతాడు అరే ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ లో అక్కడిక్కడ ఇదే ప్రాబ్లం ఉన్న వాడికి ఏం సొల్యూషన్ వచ్చింది కొడతాడు వాడు కొడతాడు వీడు బాధ చెప్పుకుంటాడు వాడు ఇంటికెళ్లి చదవడు హోంవర్క్ చేయడు రాత్రి అంతా ఈ బెస్ట్ ఫ్రెండ్ ఎదుగుతుంటాడు అరే అన్నా ఉందిరా సొల్యూషన్ ఇంటర్నెట్ లో అని విజయ్ నీ ప్రాబ్లం తిరిగిపోతుంది ఏంటంటే ఇంతకై పెద్ద మనిషి ఎక్కడో వెస్ట్రన్ వరల్డ్ లో సంబంధం పాడు లేకుండా వాడి ఆర్థిక లబ్ధి కోసము వేస్తున్న అడ్డమైన సొల్యూషన్స్ ఇంటర్నెట్లో వీళ్ళ బాధితుల సంఘానికి ఓ పెద్ద మనిషి ఇందులో ఆ పెద్ద మనిషి ఇవి చెప్తాడు నాకు జాలి నిజంగా ఏ గారం గురించమ్మా మనం అసలు మార్చేసుకుందాం మీరు నిజంగా చుట్టూ మన పిల్లలున్నారా అనిపించిక్స్ తల్లి ఇంటికి రాగానే వాళ్ళని ముద్దుగా అలా తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని తొడ మీద చెయ్యి వేసో భుజం మీద చెయ్యి వేసో ఏం నాన్న ఈరోజు విశేషాలు ఏంటి అని అడిగితే పొద్దుర నువ్వు అల్లరి చేసినవో చెప్పురా నేను ఎంజాయ్ చేస్తా ఒక్క పేరెంట్ అంటారా సమస్య లేదు రైట్ మాట్లాడుతున్నా నా పేరు రజనీ అండి మోటివేషనల్ స్పీకర్ని ఫ్యామిలీ కౌన్సిలర్ని అయితే నేను మీరు చెప్పిన కొన్నిటితో నేను యాక్యూపిస్తున్నాను ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంతగా ఉన్నప్పుడు ఇంకా చిన్న పిల్లల్ని ప్రేమించేదాన్ని పిల్లలంటే చాలా బాగా ఇష్టం అయితే పెద్ద మ్యారేజ్ అయింది నాకు కూడా పిల్లలు పుట్టారంటే నాకు పిల్లలు పుడుతున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో మా సిస్టర్కి ముందే పిల్లలు పుట్టడం వల్ల నేను చూసి నేను ఆ బాబుని ఎత్తుకోవడం వల్ల నాకు కొంత వచ్చేది ఎత్తుకోవడం ఎలా ప్యాంపర్ చేయాలి ఐ మీన్ ఎలా సాకాలి అని మీరు చెప్పినట్టు ఇట్లా పెళ్ళికి ముందే నాకు వచ్చింది అది చాలా బాగా పెంచుకున్నాను ఎట్లా అంటే నా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం నా పిల్లల మీదే పెట్టాను సూపర్ ఎందుకంటే నాకు ఇద్దరు పుట్టారు కాబట్టి ఆబ్వియస్లీ ఎట్లా అనుకుంటామంటే ఒక డాక్టర్ ఇంజనీరు లేకపోతే ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అట్లనే నేను కూడా అలాగే అనుకున్నాను మా పిల్లలు మంచి పర్సనాలిటీగా ఉంటారు సో నేను అలాగే అనేసుకున్నా కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టం అది వేరే విషయం అయితే వాళ్ళు మనల్ని అడిగి పుట్టరండి మనం కావాలనుకుంటే పుడతారు సో అలా మనం మనం కావాలని కన్నప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి ఎలా తీర్చిదిద్దాలి అనేది కూడా మనం నేర్చుకుని కనాలండి అది నా అభిప్రాయం పుట్టిన తర్వాత కూడా డే వన్ నుంచి మనకి మంచిగా వాళ్ళకి నేర్పుకుంటూ ఉంటే అన్నీ కూడా వాళ్ళు పెంకిగా తయారు కారు వాళ్ళకి ఏది కావాలో మనము నిర్ణయించి మనం ఇస్తూ ఉంటే మేడం చెప్పినట్టు ఏడు సంవత్సరాల వరకు బయటకి తీసుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి బయట ఏముందో తెలీదు సో పెద్దవాళ్ళు చెప్తారండి పిల్లల్ని చిన్న వయసులో బయటకు తీసుకెళ్ళకూడదని చెప్తారు ఎందుకు అంటే అది వాళ్ళకి ఆ ప్రపంచం ఏంటో తెలియదు మరి ఎంత ఇంట్రడ్యూస్ చేసినా తెలియదు వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు దేవుడితో సమ్మానం ఇంకా చెప్పాలంటే రాజుతో దేవుడితో సమ్మానం అంటారు వాళ్ళని ఎలా పెంచినా వాళ్ళకి ఏం తెలియదు ఓకే సో ఐదు సంవత్సరాల వరకు వారికి వాళ్ళకి ఒక ఇల్లే ప్రపంచంగా తల్లి తండ్రి ప్రపంచంగా ఉండి వాళ్ళకి మంచి మంచి అలవాట్లు నేర్పుతూ ఉంటే గారాబం చేయకూడదు వాటి ముద్దుగా పెంచుకోవాలి వాళ్ళు చిన్నపిల్లలు చూడండి వన్ మంత్ బేబీస్ కూడా ఏడుస్తారు తల్లి పక్కకి వెళ్తే ఎందుకంటే నువ్వు కావాలిరా వాళ్ళకి ఆకలేసి కాదు ఫీడింగ్ అవసరం లేదు వాళ్ళకి వాటర్ అవసరం లేదు కానీ అమ్మ స్పర్శ కావాలి కాబట్టి రా రా అని చెప్పి మస్తమాని ఏడుస్తూ ఉంటారు అది పరిగెట్టుకుంటూ తల్లి వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఐదు సంవత్సరాల తర్వాత వాడు అడగగానేనో పిల్లవంగానే మనం వెళ్ళాం అనుకోండి అది గారాభం కిందకి అయిపోతుంది పెంకిగా తయారవుతారు సో గారాబం వేరు ముద్దు వేరు అంటారు ముద్దు వేరు ఒక మూడేళ్ల బాబుని నేను చూశానంటే నేను మాతృమందిర్లో వర్క్ చేశాను సో అందులో ఒక చిన్న బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా లేవు మొత్తం భగవద్గీత తర్వాత లింగాష్టకాలు ఇవన్నీ బాగా చెప్పేవాడు స్టేజ్ మీద త్రీ ఇయర్స్ కూడా లేని బాబు ఎందుకు అని అంటే పుట్టిన దగ్గర నుంచి పుట్టక ముందు కూడా ఆ పిల్లవాడికి అట్లా నేర్పబట్టి వాడు ఆ ఏజ్కే అవన్నీ నేర్చుకున్నాడు అందులో గారాభానికి ఛాన్సే లేదు ముద్దు చేస్తూ ఇవన్నీ నేర్పచ్చండి ముద్దు చేస్తూ నేర్పచ్చు నీకు చాక్లెట్ ఇస్తాను ఇది పాడు అనక్కర్లేదు ఇది ఇలా చేస్తే మనకి మంచిగా ఉంటుంది మంచి మాటలు చెప్తూ నేర్పచ్చు అలానే ఓపికగా చేయాలండి ఓపికగా చేయాలి వాళ్ళకి స్పర్శ మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలండి తల్లి తండ్రులము మనం ఇట్లా స్పర్శిస్తూ ఉండాలి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ స్పర్శ అనేది వాళ్ళకి ఒక ధైర్యము ఒక కాన్ఫిడెన్సు ఒక నేను చెయ్యగలను అనేటువంటి ఒక ఉత్సాహం అన్నీ వస్తాయండి వాళ్ళకి ఇంకా చెడు నేర్చుకోవడానికి గారాబానికి తాగుండదని నా అభిప్రాయం అండి రైట్ నా ఇద్దరు పిల్లల్ని కూడా అలాగే పెంచాలి అమ్మ ఇందులో ఒక ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే పిల్లలు పుట్టడం వాళ్ళని పెంచడం అనేది ప్రకృతి సిద్ధమైన ఒక సైకిల్ ఎవరు ఇందులో ముందు తెలుసుకోలేరు ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఇంజనీరింగ్ తెలుసుకొని ఇంజనీరింగ్ చేయడం లాగా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ మీరు ఆ టైం వచ్చాక ఎంట్రన్స్ రాయాలి ఇంజనీర్ అవ్వాలి కాబట్టి దొరకదమ్మా దొరకదు మీరు సహజంగానే మాతృత్వం అనేది మీకు వ్యక్తిలో ఉండడం చేత అది మీ చెల్లెల పిల్లలైనా మీరు అంతే ప్రేమిస్తారు ఆ అనుభవం లేకపోయినా మీ పిల్లల్ని మీరు అంతే ప్రేమిస్తారు మన సొల్యూషన్ ఎవరికైనా సులువుగా ఉండేటట్టుగా ఉండాలి ఫస్ట్ అంటే ఒక పువ్వు వికసించడము అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అలా తల్లి అవ్వడం ఇస్ అ వెరీ నాచురల్ అలా నేచురల్ గా జరుగుతుంది అంటారమ్మా అంటే ప్లానింగ్ ప్రకారం జరగట్లేదా అంటే అది కాదమ్మా నేను చెప్పేది వివాహం అవ్వడము ఒక బిడ్డ పుట్టడము అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అంటున్నా మనం బిడ్డని ఎలా పెంచాలో తెలుసుకుని బిడ్డని కనమంటున్నా ఆపర్చునిటీ ఉండదు ఎవరికి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మనం ఏది ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలనే ధోరణితో తల్లి అవ్వక్కర్లేదు ఎక్స్పర్ట్ అవ్వాలనే ధోరణితో వాళ్ళని పెంచక్కర్లేదు ఏది ముఖ్యమంటే అసలు నేను తల్లి అవ్వడానికి మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నానా లేదా అనేది ముఖ్యం నేను అత్తగారు ప్రెషర్ కోసమో అమ్మ ప్రెషర్ కోసమో నా పియర్ ప్రెషర్ కోసమో నీకు ఇంకా పిల్లలు బుట్టలేదా అంటారనో నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో త్వర త్వరగా ట్రీట్ అవ్వాలనో ఇవి ఆలోచించి తల్లి అవ్వరు నాకెక్కడో ఒక బిడ్డని గట్టిగా నాకు హత్తుకోవాలని ఉంది నాకంటూ ఒక బిడ్డ కావాలి ఉంది ఆ బిడ్డ నన్ను మమ్మీ కాకుండా అమ్మ అనాలని కోరిక నాకు వచ్చిన నాడు నేను ఫస్ట్ అమ్మ అయ్యే ప్రయత్నం చేయాలి ఫస్ట్ థింగ్ ఫస్ట్ది నేను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తానో ఇది ఒక ఆబ్లిగేషన్ కాదు నాకు ఇది నాలో నుంచి వచ్చిన ఒక న్యాచురల్ ఫీలింగ్ ఫర్ మీ అనుకున్నప్పుడు సెకండ్ థింగ్ నేను చేయవలసింది ఏంటి అని అంటే మీరు ఎవరో పిల్లాడు మూడేళ్ల పిల్లవాడే భగవద్గీత చేశారని పాడాడు అని అన్నారు అంటే ఆ పిల్లవాడు చెప్పగలిగాడు అంటున్నారు మనం ఇంత పెద్దవి మాట్లాడితే కూడా భయపడిపోతారు ఈ ప్రోగ్రాం వినేవాళ్ళు వాళ్ళకి సింపుల్ సొల్యూషన్స్ కావాలి అంటే ఒక ఒక గుడిసెలో ఒక గుడిసెలో ఉన్న వాళ్ళకి వాడు ఏం చెప్పిస్తారు దే నాట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కదా చదువుకున్న తల్లిదండ్రులు కాదు కానీ వాళ్ళకి రామనామం తెలుసు వాళ్ళ ఇళ్లలో మొబైల్ ఉంటుంది వాళ్ళందులో అడ్డమైన సినిమాలు చూడకుండా టీవీలు ఉండే ఇళ్ళల్లో టీవీలు ఏది ఉండే వాళ్ళ ఇండ్లల్లో అది చదవక్కర్లేదు ఏం చేయగలరు పాత బ్లాక్ అండ్ వైట్ అన్నీ అలా అలా చక్కగా పొట్టేసుకొని కూర్చొని చూస్తూ ఉంటామనండి రోజుకో బ్లాక్ అండ్ వైట్ సినిమా బుక్ తీయక్కర్లేదు చదవక్కర్లేదు ఏమీ చెయ్యక్కర్లేదు పద్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి తొమ్మిది నెలలకే సరిపోయేనంత అన్ని భాషలలో చక్కటి బ్లాక్ అండ్ వైట్ ఆధ్యాత్మిక సినిమాలు వచ్చేసాయి ఓకే థర్డ్ థింగ్ బోన్ చేసేటప్పుడు మనకు నచ్చిన దేవుణ్ణి ఒక మాట కోరుకోగలగాలి నిర్మలంగా నేను నాలోని నా బిడ్డ ఇద్దరము ఒక చక్కటి ఆధ్యాత్మిక చింతనతో ఈ నాకు పరివారానికి దేశానికి ఉపయోగపడేలాంటివంటి బిడ్డని నేను కనగలగాలని ఫస్ట్ కోరుకోవాలి టు బి ఏ విష్ ఫస్ట్ నేను పెద్ద కంపెనీలో ఉద్యోగం రావాలని విష్ పెడతామా లేదా మనం మేనిఫెస్టేషన్ అంటాం దీనే ఇప్పుడు సో కాల్డ్ ఆల్ దిస్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ టీచింగ్ మేనిఫెస్టేషన్ నువ్వు పొద్దున్న లేం కానీ కోరుకో మీకు తెలుసు సంగతి ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు చేస్తారంట ఏదో రైట్ కాల్ ముందు పెట్టి నిద్ర నుంచి మంచం మించి లేంగానే కాని ఇలా వాళ్ళేదో తలుచుకుంటారంట ఇలా చూసుకుంటారంట ఇవన్నీ మన పద్ధతులే సో నావ్ యూ డూ ది మేనిఫెస్టేషన్ ఇన్ నైన్ మంత్స్ నాకు చక్కటి పిల్లలు పుట్టాలి చక్కటి పిల్లలు పుట్టాలి కోరుకోవాలి దాన్ని అదైన తర్వాత సింపుల్ ప్రాసెస్ ఏ చెప్తున్నాను నేను గో ఫర్ ఎ నైస్ వాక్ విత్ హస్బెండ్ ఒకవేళ యర్ హస్బెండ్ ఇస్ నాట్ కోఆపరేటివ్ ఇన్ ఫర్ యూ ఫర్ దిస్ జస్ట్ పిక్ ఎ గుడ్ ఫ్రెండ్ పైకి ఈ మధ్య చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి ఆడపిల్లలు కనే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా కంటున్నారు వెరీ డిసిప్లిన్డ్ వే ఇస్ దాట్ అంటే వాళ్ళకి ఇప్పుడు పాలు ఇవ్వాలి ఇవన్నీ కొన్ని కొన్ని నేర్చుకుంటున్నారు కానీ బుక్ చూసి పెంచుతున్నారు పిల్లల్ని పుస్తకాలు చూసి పిల్లల్ని పెంచకూడదు పుస్తకాలు చూసి వంటలు చెయ్యరు రుచి ఈ నాలికకి ప్రతి రుచి నేర్చుకోవాలి ఈ నాలిక అంటే అమ్మ చేసిన వంట గుర్తుండాలి ఫస్ట్ ఈ రోజుకి నేను ఒక పప్పు చేస్తే కళ్ళు మూసుకొని మా అమ్మ పప్పు మా అమ్మమ్మ పప్పు గుర్తు తెచ్చుకుంటాను అప్పుడు తెలుస్తుంది ఏదో తేడా వచ్చింది అనుకుంటాను నేను అంటే ఆ పిల్లల్ని పెంచే దాంట్లో మనం నేర్చుకోవాలి మనం ట్రైన్ అవ్వాలి తల్లిగా వాళ్ళని పెంచుతూ ట్రైన్ అవ్వాలి అది ఎలా ఓపిక ఆవిడన్నా వీళ్ళందరూ అన్న మాటలు ప్రప్రథమం ఏందంటే తల్లి అవ్వాలంటే ఇష్టము ఓపిక అనుభవించే కుతూహలం ఈ మూడు ఇష్టం వేరు అనుభవించే కుతూహలం వేరు ఓపిక వేరు ఎలా ఉంటుందంటే అయ్య బాబోయ్ నేను పోదాం అనుకున్నాను షిమ్లా కానీ మంచు అంటే చాలా బాగుంటుంది అనుకున్నా కానీ అక్కడ పోయినా చిందిరా నాకు మస్తు కష్టం రా ఇంకోసారి శిముల వద్దు అంటే ఇంకో బిడ్డ వద్దు దేవుడా ఇట్ డజన్ వర్క్ దట్ వే ఎంత ఇష్టపడాలంటే అందులోని ప్రతి కష్టాన్ని ఇష్టంగా చూసేంత ఇష్టపడినప్పుడే మాతృత్వాన్ని ఆలింగనం చేసుకోవాలి దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ నా భర్త ఏమి చేయడు అప్పుడు కూడా నేను ఇంత ప్రేమగా నా బిడ్డను చూసుకుంటాను అన్నది కూడా మానసికంగా స్త్రీలు ప్రిపేర్ అవ్వాలి నేను మగవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు చివరికి ఆ తొమ్మిది నెలలు మనమే మోసి కంటాము కాబట్టి జస్ట్ మెంటలీ ప్రిపేర్ మనం కౌన్సిలింగ్స్ అంటాం కౌన్సిలింగ్ చేసే వాళ్ళ ఇండ్లలో వాళ్ళు ఎవరు మనకు చెప్పిన నీతులు ఇంట్లో ఫాలో అవ్వరు కాబట్టి దయచేసి కౌన్సిలర్స్ దగ్గర ఏమి నేర్చుకో ఊరికే వాళ్ళకి డబ్బులు ఇస్తాం పోతాం ఓ ఐదు వందలు వెయ్యి రూపాయల ఫీజులు ఇస్తాం వాళ్ళు లేని గుడి 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 మాటలు అన్నీ చెప్తారు ఇంట్లోకి వెళ్ళి పుచ్చిపోయి ఉంటాయి వాళ్ళ జీవితాలు నేను చెప్తున్నాను అని డోంట్ ఎవర్ గోట్ ఎం చక్కటి కౌన్సిలర్ కావాలి అని అంటే సిట్ విత్ యువర్ మదర్ కానీ అమ్మకు ఓ మాట గట్టిగా చెప్పు నువ్వు చెప్పేది అయితే నా సంసారాన్ని పాడు చేయకూడదు నిజం చెప్పని చెప్పాలి మాతృత్వం అనేది ఒక అద్భుతమైన ఘట్టం దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలని నిర్ణయించుకుని అది ముప్పై ఏళ్ళైనా పర్లేదు తల్లి నేను చెప్తున్నా బాధలు పడుతూ కనెక్ట్టు బాధలు పడుతూ పెంచి మీరు కష్టపడి ఆ చిన్న ప్రాణాలని కష్టపెట్టే దానికన్నా ఏ రోజు మీరు నిర్ణయించుకుంటారో ఆ తల్లి గొప్పతనం ఏమిటి అని దెన్ స్టార్ట్ బికమింగ్ మాతో ప్లాన్ ఫర్ సూపర్ అమ్మా